వాల్యూస్ అప్డేట్స్ చూస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు పైచేయి సాధించిన రష్యా ప్రస్తుతం కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిలో రష్యాకు చెందిన పలువురు సైనికులు మృతి చెందారు. దీంతో రష్యా సైనికుల్లో కలవరం మొదలైంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రష్యాకు చెందిన సుమారు 63 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా కూడా అంగీకరించింది. ఇప్పటివరకు ఈ స్థాయిలో రష్యా సైనికులు మృతి చెందడం ఇదే మొదటిసారని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణమైన కమాండర్ను శిక్షించాలని రష్యా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇంతమంది సైనికులు మృతి చెందడం రష్యన్ సైనికుల స్వయం కృతాపరాధమే. యుక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న డొనెస్కు ప్రాంతంలోని ఓ మందుగుండు సామాగ్రి ఉన్న డిపో వద్ద రష్యా సైనికులకు వసతి ఏర్పాటు చేశారు. యుక్రెయిన్ పేల్చిన క్షిపణిలో రష్యా మందుగుండు డిపోపై పడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు 63 మంది సైనికులు మృతి చెందినట్లుగా రష్యా కూడా అంగీకరించింది. రష్యా సైనికుల నివాసంపై అమెరికాలో తయారు చేసిన 4 రాకెట్లు ప్రయోగించింది యుక్రెయిన్. కాగా 2 రాకెట్లను రష్యా కూల్చివేసినట్టు చెబుతోంది. అయితే యుక్రెయిన్ మాత్రం తాము ప్రయోగించిన రాకెట్లకు 100లాది మంది చనిపోయారని చెబుతోంది. రష్యా అధికారులు దీన్ని ఖండిస్తూ మృతుల సంఖ్యను యుక్రెయిన్ ఎక్కువగా ఊహించుకుంటోందని తురుకలంతించింది. రష్యా మిలిటరీ బ్లాగర్స్, వాటిని ఫాలో అయ్యే 100లాది మంది ఫాలోవర్స్ మాత్రం పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మిలిటరీ బ్యారక్లు ఉన్న భవనంలో మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు యుక్రెయిన్ రష్యాకు చెందిన 39 డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. కాగా రష్యా వరుసగా 3వ రోజు కూడా కీవ్తో పాటు ఇతర నగరాలపై రాత్రిపూట డ్రోన్లతో దాడులకు పాల్పడుతోందని, ఈసారి మొత్తం 39 డ్రోన్లు నేల కూల్చామని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఎడతెరిపి లేకుండా దాడులకు పాల్పడుతోంది. దీంతో యుక్రెయిన్లోని పలు నగరాలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యుక్రెయిన్ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను బలోపేతం చేసుకుంది. లోని మక్కీవా ప్రాంతంపై యుక్రెయిన్ చేసిన రాకెట్ దాడుల ఫుటేజీ ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. సైనికులు నివాసం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. కూలిన భవనం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. మాజీ రష్యా కమాండర్ తాజా పరిణామాలపై స్పందించారు. యుక్రెయిన్ రాకెట్ దాడిలో 100లాది మంది రష్యన్ సైనికులు మృతి చెందారని ప్రకటించి తర్వాత దాన్ని మార్చి గాయపడ్డారని పేర్కొన్నారు. మరో బ్లాగర్ మాత్రం ఖచ్చితంగా 70 మంది సైనికులు మృతి చెందారని, 100 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని పేర్కొన్నారు. మందుగుండుతో పాటు మిలిటరీ ఎక్విప్మెంట్ స్టోర్ చేసిన ప్రాంతంలో సైనికులకు బస కల్పించడం తప్పని ఆయన అన్నారు. మాకివాల జరిగిన పరిణామం అత్యంత దారుణమని మరో బ్లాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో సైనికులకు ఒకేచోట బస కల్పించడం అవివేకమని అన్నారు. మందుగుండు సామాగ్రి ఉన్న చోట సైనికులకు వసతి ఏర్పాటు చేయడం మూర్ఖత్వమవుతోందని మరో బ్లాగర్ అన్నారు. తన అంచనా ప్రకారం మృతుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందన్నారు. కమాండర్స్ నిర్లక్ష్యం సైనికుల ప్రాణాలను తీసిందని సోషల్ మీడియాలో పోస్టుల్లో మండిపడుతున్నారు. రష్యా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సైనికులు మరణించారని అంగీకరించింది. సాధారణంగా మాస్కో ఎంతమంది చనిపోయారనే విషయం గురించి ఖచ్చితమైన సంఖ్య బహిరంగంగా వెల్లడించదు. 100 మంది చనిపోతే ఒక్కరు చనిపోయారని బుకాయిస్తూ ఉంటోంది. ఈసారి మాత్రం చాలామంది చనిపోయారని అంగీకరించింది. డిసెంబర్ 31న రష్యా ఇరాన్లో తయారైన డజన్ల కొద్దీ షహీద్ డ్రోన్లను యుక్రెయిన్పై ప్రయోగించింది. అలాగే ఈ నెల 1-2వ తేదీల్లో కూడా డ్రోన్లు ప్రయోగించింది. కాగా సోమవారం నాడు యుక్రెయిన్ మాత్రం రష్యాకు చెందిన 39 డ్రోన్లను కూల్చివేసింది. యుక్రెయిన్ తన ఎయిర్ స్పేస్ను రక్షించుకోవడంలో కొత్త టెక్నాలజీని అమలు చేయడంతో రష్యా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఇష్టమొచ్చినట్లుగా యుక్రెయిన్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇక నుంచి వారి టెర్రర్ టాక్టిక్స్ పనిచేయవని యుక్రెయిన్ పేర్కొంది. తమ ఆకాశమే తమకు రక్షణ కవచంగా మలుచుకున్నామని యుక్రెయిన్ ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ ఎర్మేక్ టెలిగ్రామ్తో చెప్పారు. సోమవారం రాత్రి జెలెన్స్కీ తమ సేనలను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక్కడి నుంచి రష్యా ఆతలు సాగవని, తమ సైనికులు గట్టిగా బుద్ధి చెబుతారని జెలెన్స్కీ అన్నారు. డ్రోన్లు, మిసైల్స్ ఏవీ రష్యాను ఆదుకోలేవని జెలెన్స్కీ అన్నారు. యుక్రెయిన్లు ఐక్యమత్యంతో పోరాడుతున్నామని, తమ ఐక్యమత్యమే వారిని భయకంపితులను చేస్తోందన్నారు జెలెన్స్కీ. నూతన సంవత్సర సందేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మిలిటరీ యూనిఫామ్ ధరించి మాట్లాడారు. యుక్రెయిన్ను ఓడించే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం రష్యా సైనికులు పెద్ద ఎత్తున చనిపోవడంతో మానసికంగా రష్యాపై ఒత్తిడి పెరిగిందనేది మాత్రం వాస్తవం.